గోదావరి మునిగిన బోటు సంబంధించి వెలగతీత పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం బోట్ 210 అడుగుల లోతులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికోసం కొన్ని లంగర్లు వేశారు. దీని సాయంతో బోటును పైకి తీసే ప్రయత్నం చేస్తోంది సత్యం అండ్ టీం. బోటు మునిగిన చోట మొత్తంగా 5 లంగర్లు వేశారు సత్యం టీం. నీటి అడుగు భాగంలో 2 లంగర్లు అయితే చిక్కుకున్నాయి. ఈ 2 లంగర్లు బోటుకు చిక్కుకునే ఉంటాయని భావిస్తున్నారు. వాటిని బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లంగర్లు బోటుకు తగిలి ఉంటాయని భావిస్తోంది. ప్రొక్లైనర్ తో రోపును సత్యం టీం లాగుతోంది. దీంతో బోటు పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సత్యం అండ్ టీం భావిస్తోంది. చురుగ్గా బోటు వెలికితీత పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి చూస్తే 210 అడుగుల లోతులో బోటు ఉంది. దీన్ని వెలికితీసే ప్రయత్నం సఫలమవుతుందని సత్యం టీం భావిస్తోంది. గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 15 మంది జాడైతే ఇంకా తెలియలేదు. మరి ఆ 15 మృతదేహాలు బోటులోనే చిక్కుకున్నాయన్న అనుమానాలైతే కలుగుతున్నాయి. అయితే బోటును ప్రస్తుతానికి వెలికితీసే ప్రయత్నాలు అప్పటి నుంచి చురుగ్గా సాగుతూ వస్తున్నాయి. కానీ ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడైతే బోటు వెలికితీత పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 లంగర్లు వేశారు. 2 లంగర్లు మాత్రం చిక్కుకున్నాయి. ఈ 2 లంగర్లు బోటుకు తగిలి ఉంటాయని సత్యం టీం భావిస్తోంది. ప్రొక్లైనర్ తో రోపును లాగుతుంది సత్యం టీం. దీంతో బోటు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 210 అడుగుల లోతులో ఉన్న బోటును తీసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతూ వస్తున్నాయి. బోట్లో 15 మంది వరకు ఇంతవరకు ఆచూకీ చిక్కలేదు. అయితే ఆ 15 మృతదేహాలు బోట్లో ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. బోటు మునిగిన చోట మొత్తంగా 5 లంగర్లు వేసింది సత్యం టీం. ఇందులో 2 లంగర్లు నీటి అడుగు భాగంలో చిక్కుకున్నాయి. ఈ 2 లంగర్లను రోపుల సాయంతో ప్రొక్లైనర్ తో బయటకు లాగుతూ వస్తున్నారు. దీంతో ప్రయత్నం సఫలమవుతుంది. బోటు బయటకు వస్తుందని భావిస్తున్నారు.